కొండలను తొలచి వాటిని ఆలయాలుగా మార్చటమే రాకట్ కేవ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. చాళుక్యులు మొట్టమొదట రాకట్ కేవ్ టెంపుల్స్ని ఆదరించారు. మలప్రభా నదికి దగ్గరలో ఉన్న ఐహోల్లో మనము వీటిని గమనించవచ్చు. రావణపడి గుహాలయమే ఇందుకు మంచి ఉదాహరణ. ఇది చాలా పురాతనమైనది. ఈ గుహాలయం 6వ శతాబ్దపు చెందిన శివుని గుహాలయం. ప్రవేశద్వారం దగ్గర విరిగిన స్తంభం మనకు దర్శనమిస్తుంది. గుహకు ఇరువైపులా స్వేచ్ఛగా ఉన్న 2 ఆలయాలు ఉంటాయి. గుహకు ఎదురుగా మనకు నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. ప్రవేశద్వారం వద్ద 2 వైపులా మనము ద్వారపాలకుల శిల్పాలను గమనించవచ్చు. గుహ లోపల 3 చదరపు మండపాలు ఉంటాయి. గర్భగుడిలో ఏకశిలతో చేసిన శివలింగం ఉంటుంది. గుహలోకి వెళ్తుంటే మొట్టమొదటగా మనకు ఎడమ వైపున అర్ధనారీశ్వరుని విగ్రహం ఉంటుంది. విశాలమైన దేహం, పొడవైన కిరీటం, ఆహ్లాదకరమైన వస్త్ర శిల్పకళలో ప్రారంభ పశ్చిమ చాళుక్య శైలికి గుర్తులు. అర్ధనారీశ్వరుని విగ్రహం పక్కనే సప్తమాత్రికలు, గణేశుడు, పార్వతి మరియు కార్తికేయులతో కలిసి నృత్యం చేసే శివుడిని మనం చూడొచ్చు. అంధక అనే రాక్షసుడిని ఓడించిన విజయంతో శివుడు నృత్యం చేస్తున్నట్లుగా ఉంటుంది. ఇదే భంగిమ మనము ఎల్లోరా గుహలలోని 29వ గుహలో కూడా మనము ఇటువంటి శిల్పాన్ని గమనించవచ్చు. ఈ విగ్రహానికి ఎదురుగా శివుడు, పార్వతి మరియు 3 నదీ దేవతలైన గంగ, యమున, సరస్వతి మరియు కృషించిన భృంగిని మనము గమనించవచ్చు. లోపలికి ప్రవేశించగానే ఎడమ వైపున విష్ణువు అవతారమైన వరాహ అవతారం మరియు భూదేవిని రక్షిస్తున్నట్లుగా మనము ఇక్కడ చూడవచ్చు. కుడివైపున ఆదిశక్తి దుర్గాదేవి మహిషాసుర మర్దిని రూపంలో ఉంటుంది. ఇక్కడ ప్రక్కనే అసంపూర్తిగా ఉన్న గుహను కూడా చూడొచ్చు. గుహ పైకప్పు కూడా అందంగా చెక్కారు. విష్ణువు, లక్ష్మీదేవి గరుడ వాహనంపై విహరిస్తున్నట్లుగా మనము ఇక్కడ గమనించవచ్చు.
మనకు కుడివైపున రెండు పెద్ద శిల్పాలు దర్శనమిస్తాయి. అందులో ఎడమ వైపున ఉన్న శిల్పం శివుని రూపం. అతని కిరీటంలో మనము కపాలాన్ని, కుడి చేతిలో సర్పాన్ని, ఎడమ భుజం పైన మరో సర్పాన్ని మనము చూడవచ్చు. రెండవ శిల్పం హరిహర, అంటే సగం విష్ణువు రూపం, సగం శివుని రూపం. ఈ శిల్పానికి నాలుగు చేతులు ఉంటాయి. కుడి చేయి సర్పాన్ని కలిగి ఉండి అర్ధ కిరీటంలో చంద్రవంక ఉంటుంది, అంటే ఇది శివునికి చిహ్నం. ఎడమ చేయి విష్ణువుకి ప్రతీక అయిన శంఖాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా ఒకే శిల్పంలో విష్ణువు శివుణ్ణి మలచటం వలన ప్రజల మధ్య మతపరమైన వ్యత్యాసం లేకుండా జాగ్రత్త పడ్డారని మనం గమనించవచ్చు. ఐహోల్ మరియు ఐహోల్ చుట్టుప్రక్కల 1 కిలోమీటర్ పరిధి వరకు మనం గమనిస్తే 120 వరకు ఆలయాలు ఉన్నాయి. ఇందులో కొన్ని అసంపూర్తిగా, కొన్ని పరిపూర్ణంగా మలచిన ఆలయాలు ఉన్నాయి. కొన్ని నమూనాలుగా మలచిన మీనియేచర్ టెంపుల్స్గా కూడా ఉన్నాయి. అంటే చాళుక్యుల కాలంలో శిల్పకళలో శిక్షణ మొత్తం ఐహోల్లో జరిగిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది.